गौरव मुख्यमंत्री गारु तेलंगाणा राष्ट्रंलो पर्यावरण मंचिगुंडाले प्रजलकु स्वच्छमैन गाली रावालने आलोचन तोटी अदे विधंगा वेडी तग्गाली अत्यधिक उष्णोग्रत एत्तुने आलोचन तोटी कालुष्यं तग्गालने आलोचन तोटी हरितहारं कार्यक्रमान्नि चेपट्टडं जरिगिंदि। गत 4 संवत्सरालुगा ప్రపంచంలో అతి కొద్ది దేశాలల్లోనే ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారు। అట్లాంటి కార్యక్రమాన్ని మన భారతదేశంలో అయితే ఏ రాష్ట్రం తీసుకున్న విధంగా ఇల తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు। గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు కేటి రామారావు గారు ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా డిక్లేర్ చేసి ఒకటి మనం చెట్లు పెట్టాలి, రెండోది ఉన్న పెట్టుకున్న చెట్లకు వాటిని పరిరక్షించడానికి నీళ్లు పోయడమే గాని ఆ చుట్టున కలుపు మొక్కలు తీయడమే గాని గుంతలు చేయడం గాని ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది। మొన్ననే వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మున్సిపల్ చైర్పర్సన్ గారికి కమిషనర్ గారు అందరికీ చెప్పడం జరిగింది। జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నా ఇటు గ్రామాలలో ఇప్పటికే నర్సరీలు ఉన్నాయి। జగిత్యాల మున్సిపల్ పరిధిలో నర్సరీ ఈ సంవత్సరం ప్రారంభించారు। ఎందుకంటే కొత్త పాలక వర్గం వచ్చి 4-5 నెలలైంది, వచ్చిన తర్వాత ఎండాకాలం ఉండింది, విపరీతమైన ఎండాకాలం, ఇప్పటికే ప్రారంభం చేస్తున్నారు మొక్కలు। అదే విధంగా అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ గారితో మాట్లాడి అవసరం ఉన్నండి చెట్లు ఇప్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం। దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఈ 5 నెలల్లో 4.5 కోట్లు ఇచ్చి దాని లోపల 10% ఖచ్చితంగా పచ్చదనం కోసమే పెట్టాలన్నారు హరితదారు। సో ఒక 45 లక్షల రూపాయలు మన దగ్గర ఉన్నాయి, అవసరం పడితే కడియం లాంటి చోటుకి వెళ్ళి నర్సరీలు గుండి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా। నేను మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ ఉన్నారు, వారందరినీ కూడా కోరుతా ఉన్నా దీంట్లో ఖర్చుకు వెనకాడకుండా ప్రభుత్వం ఏదైతే నిధులు ఇచ్చిందో వాటిని వినియోగించుకుంటూ ప్రజలల చైతన్యం తీసుకొచ్చి ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి। ప్రతి రోజు ఈ వర్షాకాలం వెళ్ళేంత వరకు కూడా ఎన్ని చెట్లయితే అని చెట్లు నాటాలి, ముఖ్యంగా ఒక గ్రీన్ ఫ్రైడేగా డిక్లేర్ చేసింది కాబట్టి ఈ శుక్రవారం నాడు పచ్చదనం కోసం మనం అందరం కూడా పాటుపడాలి, మొక్కలు నాటాలి, నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిందిగా కూడా ప్రజలందరూ కోరుతూ ఈనాడు జగిత్యాల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఫ్రైడే నాడు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి హాజరైన కౌన్సిలర్స్కు, వైస్ చైర్మన్ గారికి, టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।